మోడర్న్ టెక్నాలజీలో యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ లైఫ్లో ప్రతి ఫీల్డ్లో ఇంటర్నెట్కి యూజ్ ఉంది. ఇదే విధంగా మోడర్న్ టైమ్స్లో క్రిమినల్స్ కాన్స్పిరేటర్స్ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్లైన్ గేమింగ్ ఇది లాస్ట్ 10 ఇయర్స్లో ఒకటే ఇండియాలో కాదు అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ నెంబర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇంటర్నెట్ రిలేటెడ్ క్రైమ్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది దట్ ఈ కంట్రీకి జోగ్రఫికల్ ఏరియా కంట్రీకి జోగ్రఫికల్ బౌండరీ ఇదికి రిస్పెక్ట్ రిగార్డ్ లేవు. ఒక పర్సన్ చైనాలో లేకపోతే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీలో అమెరికాలో ఫ్రమ్ దేర్ దే క్యాన్ ప్లాన్ కన్స్పైర్ అండ్ ఎగ్జిక్యూట్. ఇదే విధంగా ఆన్లైన్ గేమింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ అండ్ మన తెలంగాణ స్టేట్లో 2014 కొత్త స్టేట్ వచ్చిన తర్వాత మన ఆనరబుల్ సీఎం గారు వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ టు పాస్ దిస్ యాక్ట్ ఇన్ ది అసెంబ్లీ. తెలంగాణ స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు పాస్. వేరే స్టేట్లో 1860స్కి ఒక యాక్ట్ ఉంది గేమింగ్ యాక్ట్, దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దాట్. సో ఈ మోడర్న్ గేమింగ్ ప్రాసెస్ బేసికలీ కొంతమంది గ్రూప్స్ కంప్యూటర్స్లో, కొంతమంది కాన్సోల్లో, కొంతమంది మొబైల్ డివైస్ లైక్ సెల్ ఫోన్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎస్టిమేట్ ప్రకారం రఫ్లీ 16.9 బిలియన్ యుఎస్ డాలర్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఫీల్డ్లో గ్లోబలీ. ఇదిలో 4.2 బిలియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చైనా అండ్ 3.5 బిలియన్ విత్ యుఎస్ఏ. ఇది టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత హెవీగా ఉంది ఆలోచించండి మీరు. తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్ రేంజెస్, ఇది కొన్ని టెక్స్ట్ బేస్ ఉంది, కొన్ని ఇమేజ్ బేస్డ్ ఉంది, కొన్ని వీడియోగ్రాఫిక్ బేస్డ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బేస్డ్ అంటే వాట్ యు ఆర్ టైపింగ్ లైక్ ఎస్ఎంఎస్ వాట్సాప్. ఇమేజ్ బేస్డ్ అంటే ఫోటో కలర్ ఇది బేస్డ్. థర్డ్ అంటే యానిమేషన్ రేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్డ్. 1990s తర్వాత గ్లోబలీ ఈ ఫీల్డ్లో చాలా నంబర్ ఇంక్రీజ్ అయింది అండ్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 560 మిలియన్ ఇంటర్నెట్ యూజర్ ఉన్నారు ఇండియాలో. సో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ అపార్ట్ ఫ్రమ్ చైనా. తర్వాత ఇండియాకి యావరేజ్ ఏజ్ కూడా యంగ్ ఉంది, చాలా యంగ్ ఉంది ఇండియన్ పాపులేషన్కి. అండ్ యంగ్ పాపులేషన్ అంటే ఇంటర్నెట్లు యూజ్కి ఎక్కువ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో మన హైదరాబాద్లో సిసిఎస్లో ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ అండర్ క్రైమ్ నెంబర్ 1432 అండ్ క్రైమ్ నెంబర్ 1580 ఆఫ్ చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఇదికి ఈ కింద 2 కేసెస్ వర్ రిజిస్టర్డ్. ఇదిలో కంప్లైంట్ ప్రకారం 97,000 తర్వాత 1,64,000 అమౌంట్కి చీటింగ్ జరిగింది. నౌ ది మెథడ్, ద మోడస్ ఆపరెండి ఆఫ్ దిస్ ఎంటైర్ క్రిమినల్ గ్యాంగ్, ఈ ఆన్లైన్ గేమింగ్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది మీ అందరికీ తెలుసు, టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ ఈజ్ లైక్ వాట్సాప్ గ్రూప్, ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. సో త్రూ టెలిగ్రామ్ గ్రూప్స్ ఓన్లీ బై రెఫరెన్స్ అంటే ఒక కామన్ పబ్లిక్ కెనాట్ జాయిన్ ఇట్, ఓన్లీ సంబడి హూ నోస్ దట్ గ్రూప్ హీ విల్ ఇంట్రొడ్యూస్. సో ఒక రెఫరెన్స్ ద్వారా ఎంట్రీ వాజ్ అలౌడ్ అండ్ దెన్ ప్రతి ఎంట్రీకి ఒక కమిషన్ ఉంది, దట్ కమిషన్ గోస్ టు ద ఏజెంట్ అండ్ ప్రతి గ్రూప్కి ఒక అడ్మిన్ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ మీ గ్రూప్ వాట్సాప్లో ఒక అడ్మిన్ ఉన్నారు,
టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ఒక అడ్మిన్ ఉన్నారు. సో అండ్ ఈ వెబ్సైట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దెమ్ సెల్వ్స్ ఫ్రమ్ బీయింగ్ కాట్ ఈ వెబ్సైట్స్ కూడా ఎవ్రీ డే దే ఆర్ చేంజింగ్ అండ్ చేంజింగ్ ఈజ్ ఓన్లీ డన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గ్రూప్ అడ్మిన్ ఓన్లీ గ్రూప్ అడ్మిన్కి తెలుసు రేపు ఏం వెబ్సైట్ యాక్టివ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మెథడ్ ఫర్ హైడింగ్ ఫ్రమ్ ద పోలీస్. తర్వాత ఈ టూ కేసెస్లో కలర్ కాంబినేషన్ అండ్ కలర్ ప్రెడిక్షన్ వాజ్ ది కీ థింగ్. కలర్ ప్రెడిక్షన్లో బెట్టింగ్ అమౌంట్ వాజ్ పుట్. ఈ ఒక యూనిక్ ఫీచర్స్ ఇదిలో ఉంది దట్ ఈ బ్యాంక్ అకౌంట్ వాజ్ లింక్ టు ద కంపెనీస్ లైక్ లింక్యూన్ స్పాట్ పే అండ్ డోకీ పే. నౌ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ మూడు కంపెనీస్కి చాలామంది డైరెక్టర్స్ సమ్ ఇండియన్స్ కూడా ఉన్నారు చైనీస్ కూడా ఉన్నారు. గ్రోయింగ్ ఇన్ఫ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, ప్యాన్ యూన్ టెక్నాలజీస్, డైజీ లింక్ ఫినాన్షియల్, హువాహో ఫినాన్షియల్ అండ్ ఈ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ద డైరెక్టర్ నేమ్స్ ఆర్ రాహుల్ ముంజల్ ఫ్రమ్ గుర్గావ్, లిన్ యాంగ్ ఫ్రమ్ చైనా, మింగ్ యాంగ్ ఫ్రమ్ చైనా, జింగ్లింగ్ వ్యాంగ్ ఫ్రమ్ చైనా, నీరజ్ కుమార్ తులి ఢిల్లీ, ధీరజ్ సర్కార్ గుర్గావ్. ఈ డొమైన్ నేమ్ సర్వర్స్ ఆఫ్ ఆల్ దీస్ గేమింగ్ సైట్స్ వెబ్సైట్స్ దే ఆర్ బేస్డ్ ఇన్ చైనా. తర్వాత డేటాబేస్ క్లౌడ్లో ఉంది. సో క్లౌడ్ అంటే మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్ ప్రైమర్లీ యూఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్లో క్లౌడ్ బేస్డ్ మొత్తం డేటా స్టోరేజ్ ఉంది. బట్ మోస్ట్లీ ద డైరెక్టర్స్ ఆర్ చైనీస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్ ఆల్సో. అండ్ ఇదిలో పేటిఎం ఫెసిలిటీ కూడా యూజ్ చేశారు అందరూ. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం నియర్లీ 1,100 crores అమౌంట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ దిస్ అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ద రెమిటెన్సెస్ ఆర్ ఇన్ డిఫరెంట్ అకౌంట్ అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఒక కరేబియన్ కంట్రీస్లో కరేబియన్ ఐలాండ్లో ఒక ట్యాక్స్ హెవెన్ ఉంది కేమెన్ ఐలాండ్. సో కేమెన్ ఐలాండ్లో ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. నౌ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎఫర్ట్ ప్రకారం ఇప్పటివరకు 30 crores బ్యాంక్ అకౌంట్ HSBC గుర్గావ్ బ్రాంచ్లో ఈ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ సీజ్డ్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంటిన్యూయింగ్ అండ్ ఈ సందర్భంలో హైదరాబాద్లో కాదు బట్ వేరే స్టేట్లో లైక్ చెన్నైలో ఇంతకుముందు ఒక సూసైడ్ కూడా జరిగింది. తర్వాత వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఆన్లైన్ గేమింగ్ విక్టిమ్ చాలామంది సూసైడ్ చేశారు. మన జాయింట్ సిపి అవినాష్ మొహంతి గారు రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తోటి టచ్లో ఉన్నారు అండ్ వీఆర్ ఫర్దర్ ప్రోగ్రెసింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఇదిలో కొన్ని నా తరఫు నుంచి అడ్వైస్ కూడా ఉన్నాయి పబ్లిక్కి. మీ అందరికీ తెలుసు ఈ ఆన్లైన్ గేమింగ్ ఒక లోకల్ ట్రెడిషనల్ గేమ్స్కి కూడా కన్వర్ట్ చేస్తారు గేమింగ్లో, లైక్ ఇండియన్ రమ్మీ, లేకపోతే తీన్ పత్తి, అందర్ బహార్, టెక్సస్ పోకర్. ఇవన్నీ గేమింగ్ ఇండియనైజ్ వర్షన్ ఆఫ్ గేమింగ్ కూడా ఉంది. బట్ దీస్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ద లాస్ ఆఫ్ ఐ ఇన్ ద ఇన్ ది ఐస్ ఆఫ్ లా బికాస్ ఇదిలో మనీ బెట్టింగ్ ఈజ్ నాట్ అలౌడ్. తర్వాత ఫర్ అట్రాక్టింగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్కి కూడా కన్వర్ట్ చేస్తున్నారు కొంతమంది బెట్టింగ్లో. ఈ వన్ ఆఫ్ ది మోస్ట్ యూనీక్ అండ్ టెక్నికల్ కేసు ఉంది సిసిఎస్కి అండ్ ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మదన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. తర్వాత ఇన్స్పెక్టర్ మోహన్ ఆఫ్ సైబర్ క్రైమ్, కానిస్టేబుల్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుల్ ఆఫీసర్ సునీల్, కానిస్టేబుల్ ఆఫీసర్ చారి అండ్ ఏసీపీ ప్రసాద్ అండర్ ఓవర్ ఆల్ లీడర్షిప్ ఆఫ్ అవినాష్ మొహంతి, జాయింట్ సిపి డిడి అండ్ ఓవర్ ఆల్ కోఆర్డినేషన్ బై అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్,
This is one of the best work which is done in the recent time. It entire technically involved investigation. Facility any states low, cities low live. So I congratulate all the police officers. And same time, nen public ki request chestunamu, parents ki request chestunamu, teachers ki request chestunamu. ఈ ఆన్లైన్ గేమింగ్ ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ తెలంగాణ సో మీరు కూడా చూడండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇఫ్ ఎనీబడీ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టువార్డ్స్ ఆన్లైన్ గేమింగ్ కైండ్లీ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ థ్యాంక్ యూ